ఒకప్పుడు వర్షాకాలం వస్తే చాలు, ప్రకాశం జిల్లా ఒంగోలు చుట్టుపక్కల మండలాలకు రాకపోకలు సాగించాలంటే చుక్కలు కనిపించేవి. కొద్దిపాటి వర్షానికే గ్రామాలకు రవాణా సమాచార వ్యవస్థలు నిలిచిపోయేవి. వాగులు పొంగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి వాగులపై వంతెనలు నిర్మించడం వల్ల ప్రజల కష్టాలు తీరాయి, రవాణా వ్యవస్థ మెరుగుపడింది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి నిత్యం వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానంగా కొత్తపట్నం, ఒంగోలు, కొండేపికి చెందిన గ్రామాల ప్రజలు ఏ చిన్న అవసరమైనా ఒంగోలు రావలసిందే. వర్షాకాలం వస్తే చాలు, వారు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గ్రామాలను మినహాయిస్తే సుమారు 30 గ్రామాల ప్రజలకు తిప్పలే. కొత్తపట్నానికి వెళ్లాలంటే నల్లవాగు, బకింగ్హామ్ కాలువ, ఉప్పువాగు అడ్డంగా ఉండేవి. ఏ కాస్త వరద వచ్చినా ప్రాణాపాయం ఎదురయ్యేది. క్విస్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఇద్దరు విద్యార్థులు నల్లవాగులో కొట్టుకుపోయారు. పలువురు మృత్యువాత పడ్డారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే దామచల్ల జనార్దనరావు ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ వాగులన్నింటిపైనా వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఒంగోలు నుంచి ఈతముక్కల వైపు వెళ్లే దారిలో వంతెన నిర్మించారు. ఒక 35 సంవత్సరాల నుంచి నేను ఈ రోడ్ను ఒంగోలు వస్తుండేవాడిని. చదువుకోవడానికి అయితే నేను కాలేజ్ చదివేటప్పుడు నేను ఉత్తిరిచ్చా. ఈ కాలంలో మేము వర్షాలు పడ్డప్పుడు దాదాపు మళ్ళలోతు నడుములోతు నీళ్ళలో కూడా నడిచిచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు మా ఊరేనే కాదు, కొత్తపట్నం మండలం గ్రామం నుంచి వచ్చే 14 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఈ ఊరి మీద కూడా ఒంగోలు వచ్చాయి. వాళ్ళ ప్రజల సౌకర్యార్థం అతను ఈ బ్రిడ్జి కట్టించడం చాలా మంచి పరిణామం. పెద్దవారికి ఒంగోలు పోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అటు ఈత మొక్కల మేనగా తిరిగి వెళ్ళేవాళ్ళమే. ఇప్పుడు అతని పుణ్యాల నల్లాగు బ్రిడ్జి, ఇప్పుడు కొత్తపట్నం బ్రిడ్జి, అతనికి మేము చాలా రుణపడి ఉన్నాం. ఒంగోలు, పొందూరు రోడ్డులో ఉన్న కాలువల మీద రెండు వంతెనలు పూర్తి చేయడంతో పలు గ్రామాలకు రాకపోకలు సులభతరమయ్యాయి. దాదాపు 50 కోట్లు ఖర్చు చేసి 6 వంతెనలు నిర్మించారు. ప్రస్తుతం బకింగ్హామ్ కెనాల్ మీద 14 కోట్లతో వంతెన నిర్మాణం సాగుతోంది. జల రవాణాకు అనుకూలంగా ఉండేలా 100 అడుగుల పొడవుతో భారీగా నిర్మిస్తున్నారు. ఇంతకుముందు మేము బాగా ఇబ్బంది పడ్డాం సార్ ఈ రూట్ మీద. మాకు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక మాకు 3 బ్రిడ్జీలు కట్టారు సార్ ఇటు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇది కూడా పూర్తి అయ్యింది. 10-15 సంవత్సరాలు ఆటో తగులుతున్నా. ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు కానీ ఆటోలు కానీ బస్సులు కానీ పోవటానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది. మాకు ఎమ్మెల్యే వచ్చిన కాడి నుంచి ఈ బ్రిడ్జీలు వేయటం, రోడ్లు వేయటము మాకు అది బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆటోలు తిరగడానికి కానీ బస్సులు పోవడానికి కానీ అప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండింది మేడం సార్. అప్పుడు ఇప్పుడు ఇట్లా ఇట్లా బ్రిడ్జీలు పోసిన పాట కొంచెం ఇబ్బందికరంగా. అప్పుడు బస్సులు వాళ్ళు ఎక్కించుకోక వరదలు వచ్చి వాళ్ళు వచ్చి అల్లూరు గోడ మోసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇబ్బందులు కసి బ్రిడ్జీలు పోసినా కసి కసి ప్రశాంతంగా ఉంది మాకు. ఎమ్మెల్యే చొరవతో అనతి కాలంలోనే వంతెనల నిర్మాణం జరిగి ఎన్నో ఏళ్లుగా పడుతున్న కష్టాలకు తెరపడిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.